వెల్కమ్ బ్యాక్. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తినే ఆహారంలో ఇసుక, పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల నుంచి పస్తులు ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వార్డెన్ బెదిరింపులు భరించలేక విద్యార్థులు హైవే పైకి వచ్చి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ యూనివర్సిటీకి వెళ్లి వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవ్వకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి, నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మహిళలు కూడా పూర్తి స్థాయి రోజు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా వారికి పెట్టే ఫుడ్లో ప్రతిరోజు కూడా ఇసుక అలాగే పురుగులు కూడా వస్తున్నాయి, వాళ్ళు తినడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు రోడ్డుపై బయటాడిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పమ్మా, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఎంత దారుణం అనే పరిస్థితి? ఇప్పుడు చూసాం ఫొటోస్ కూడా. హాస్టల్లో ఫుడ్ సరిగా వండరు సార్. మేము వండమని చెప్తే వాళ్ళు మేము చేయము, మాకు ఎలానే వచ్చని చెప్తున్నారు. ఎవ్రీ కర్రీలో ప్రతిసారి ఖచ్చితంగా పురుగులు ఇసుక అన్నీ ఉంటాయి. మేము చేయమని ఇన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చిన 2 డేస్ తర్వాత 2 డేస్ వరకు బాగుంటుంది, మళ్ళీ 3rd డే నుంచి అంతా కామనే. ఇంకా వర్కర్స్ వచ్చేసి మేము అంత చెప్పిన వాళ్ళు అసలు వినరు సార్. వాళ్ళకి మాత్రం నెల సాలరీలు నార్మల్గా వెళ్ళిపోతాయి. అలాగే స్కావెంజర్స్ కింద క్లీనింగ్ చేసేవాళ్ళు 24 అవర్స్ కంటే డేకి 2 టైమ్స్ క్లీన్ చేయాలి, మార్నింగ్ ఈవినింగ్ అంటే. వాళ్ళని ఓన్లీ వన్స్ 24 అవర్స్కి, ఈరోజు ఆఫ్టర్నూన్ 12కి క్లీన్ చేస్తే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ 12కే క్లీన్ చేస్తారు, అప్పటి వరకు క్లీన్ చేయరు సార్. తర్వాత వచ్చి వర్కర్ ఛార్జెస్ బాగా హెవీగా గర్ల్స్ హాస్టల్కి ఎక్కువ పడిపోతుంది. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా 2000 బిల్ వస్తుంది, 2000 కూడా రాదు. మేము తినే ఫుడ్కి అయితే 800-1500 అలా వస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా జూనియర్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు 700 మెంబర్స్ ఉన్నాం, ఇంతకు ముందు 600 మెంబర్స్ 540 అలా ఉండేవాళ్ళం. అయినా సరే 2500-2700 అంటే ఎక్కువ వర్కర్ ఛార్జెస్ ఎక్కువ పడుతుంది. కానీ బాయ్స్ హాస్టల్కి మాకు ఛార్జెస్ డిఫరెంట్గా ఉన్నాయి, వాళ్ళకి మాకు 300-400 అలా డిఫరెంట్ వచ్చేస్తుంది. మేమే ఎక్కువ మంది ఉన్నప్పటికీ మాకే బిల్స్ ఎక్కువ పడుతున్నాయి సార్. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది స్టూడెంట్ మేనేజ్మెంట్ టైటిల్ అని చెప్పారు. బట్ ఏంటంటే, ఇది మేడం ఏం చెప్తే అది మేము చేయాలి సార్. మంత్లీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కమిటీ చేస్తారు, మెస్ కమిటీ. కానీ ఏంటంటే, మేడం ఏం చేయమంటే ఏం వండించమంటే మేము అదే వండించుకొని తినాలి. మేము వండించుకునేది ఏం లేదు, మాకు నచ్చింది వండించుకునేది ఏం లేదు. కానీ బిల్స్ మాత్రం ఎక్కువ పడిపోతున్నాయి సార్. మీరు చెప్పిన గత నుంచి కూడా చాలాసార్లు ఇలా జరుగుతున్నది, గతంలో కూడా మంచి ఫుడ్ కోసం ఇబ్బంది పడ్డారు, ఇప్పటికే పడుతున్నారు. మరి ఇప్పుడు కంప్లైంట్ అనేది మేనేజ్మెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి వెళ్ళి ఏం చెప్తున్నారు సార్? సార్ అయితే మాత్రం క్లియర్ చేస్తానని మాకు ప్రామిస్ చేశారు సార్. అంటే ఇప్పటికిప్పుడు అవ్వదు, కానీ లైక్ ఒక 2-4 డేస్లో అయితే క్లియర్ చేస్తానని చెప్పారు సార్. ఫుడ్ ప్రాబ్లమే మెయిన్ సార్, క్లీనింగ్ కూడా సార్. వర్కర్స్ అందరూ చాలా లేట్గా వస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళని అడిగితే మాత్రం లైక్ ఏం చెప్తున్నారంటే మేము చెయ్యము అని మాతో యారగెన్స్గా మాట్లాడుతున్నారు సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇంకా ఇదే రిపీట్ అవుతుంది సార్. మేము 4 డేస్ నుండి ఫుడ్ కూడా తినలేదు సార్. మీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ సార్? అది మేము ఏం చెప్పినా కూడా డిపార్ట్మెంట్లో పర్మిషన్ ఇవ్వాలి కదా సార్. ఆ పర్మిషన్ ఇవ్వడానికి మేము వెళ్తే ఈ ఫుడ్ చూపించి, అదే పురుగులున్న ఫోటో చూపించి అడిగితే మీరే వేసేసారా, నిజంగా వచ్చిందా అని అడుగుతున్నా సార్. పట్టించుకోవాల్సిన వాళ్ళే, మీరే వేసేసారా అని మాట్లాడితే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? తినే ఫుడ్లో మా అంతటి మేము ఎవరైనా వేసుకుంటామా అసలు? ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయినట్టే, మళ్ళీ ఇయర్ మొత్తం చదవాలి. మేమేం తప్పు చేసామని ఒక ఇయర్ నాశనం చేసుకొని ఒక ఇయర్ వేస్ట్ చేసుకొని మాట్లాడాలి, ఏమని చెప్పాలి సార్ అసలు? అయితే ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి కూడా ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ కూడా నేరుగా స్టూడెంట్స్ దగ్గర కూడా రావడం జరిగింది. అక్కడ వచ్చి వాళ్ళ స్టూడెంట్స్కి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఆయన చూసారనే దానిపైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ధర్నా అయితే చేపట్టారు, వాళ్ళు ఫుడ్ బాగాలేదన్న విషయం కూడా మీకు తెలిసింది, ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ ఏం చెప్పారు, ఎటువంటి ఫుడ్ వాళ్ళు పెడతారని చెప్పారు, మీరు ఏం గమనించారు? ఇక్కడ జనరల్గా నన్నయ్య యూనివర్సిటీలో గత 5 ఏళ్ళుగా కూడా ఒకసారి బల్లి పట్టిన కేసులు రిజిస్టర్ అయినాయి, ఒకసారి ఈగల దోమలతో పెట్టి కూడినటువంటి ఆహారం పెడుతున్నారని చెప్పి కొన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇలా రకరకాలుగా ఉన్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇసుక లేకపోతే పురుగులతో కూడినటువంటి ఆహారం పెడుతున్నారని చెప్పేసి పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పూర్తిగా కానీ ఆలోచించినట్లయితే, వాళ్ళని అడిగితే వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో ఏంటని తెలుసుకోవడానికి నా ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే, ఈ యొక్క కిచెన్ అనేది శానిటేషన్ సరిగా లేదు, దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి
ఈ యొక్క పురుగులన్నీ కూడా తయారైపోతున్నాయి. అదేవిధంగా వంట పాత్రలు శుభ్రం చేయట్లేదు వీళ్ళ క్లీన్గాని, ముక్కుదుడుపుగా మాత్రమే క్లీన్ చేస్తారని, వంట పాత్రలు క్లీన్ చేయకపోవడం వల్ల అది శుభ్రత అనేది పాటించట్లేదు. అదేవిధంగా కూరగాయలు తరిగేటప్పుడు అది వాటర్తో క్లీన్ చేయట్లేదు, దానివల్ల అందులో ఏదైనా కూరగాయల్లో పురుగులు వస్తే అవి కూడా కలిపి కుక్ చేసేస్తున్నారని చెప్తున్నారు. వాష్ చేయకుండా రైస్ను కూడా అందులో ఎసట్లో పోసేసి వండేసేసి మాకు పెట్టేస్తున్నారు. దానివల్ల కూడా రైస్లో ఉన్నటువంటి పౌడర్ అది కూడా మా కడుపులోకి వెళ్ళిపోయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. నాసి రకమైనటువంటి పదార్థాలు వాడి వంట చేయడం వల్ల కూడా మా ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి ఉంటున్న హాస్టల్ రూమ్స్లో కూడా ఈ కార్పెంటర్ చిన్న చిన్న రిపేర్లు సైతం గడలు రిపేర్ పోతే కూడా పట్టించుకునే నాదులు లేడని చెప్తున్నారు. నైట్ టైం ఏదైనా ఇబ్బంది వస్తే కూడా కనీసం నర్సు అందుబాటులో లేదు, హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వస్తే అట్లీస్ట్ ఇంజెక్షన్ చేయడానికి కూడా మాకు ఎవరు లేరు. ఇంతమంది 650 మంది ఆడపిల్లలు మేము హాస్టల్లో ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు వాపోస్తున్నారు. ఇవన్నీ కూడా మేము పరిశీలించి దీని మీద ఇలాంటి విషయాలన్నీ రాకుండా ఉండడం కోసం ఒక ప్రత్యేకంగా రిజిస్ట్రార్ గారితో మాట్లాడి ఇప్పుడు పిల్లల్ని అధికారుల్ని అందరినీ కలిసి కూర్చోబెట్టి ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి పిల్లలందరి సమక్షంలో ఇప్పుడు రిజిస్ట్రార్ గారికి కొన్ని సూచనలు చేశాము. ఇది ఇక్కడ ఆడపిల్లలు ఏదైతే గోల్డ్స్ హాస్టల్ ఉందో దాని మీద ఒక ఆఫీసర్ తరఫు నుంచి అధికారుల తరఫు నుంచి ఒక కమిటీ వేసి వాళ్ళ యొక్క వెల్ఫేర్స్ అన్ని చూసే విధంగా ఇక మీద కమిటీ ఒకటి ఫామ్ చేయమని చెప్పాము. గత వైసీపీ పాలనలో పూర్తిగా విధ్వంసానికి గురైంది, అక్రమాలకి అడ్డాగా మారిపోయింది యూనివర్సిటీ. అదే వాసనతో ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. కానీ ఇక మీదట మాత్రం ఎన్డీఏ వికాసం, జనసేన వికాసాన్ని అంతా కూడా ఈ యూనివర్సిటీలో చూపించి యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తాం. రైట్, మీరు చెప్పండి సార్, ఏం చెప్తారా సార్? మీరు గతంలో కూడా ఇటువంటి ఫుడ్ జరిగింది, చాలామంది చేశారు, ఇది మొదటిసారిగా చేయడం, ఫైనల్గా మీరు ఏం తీసుకుపోతారు? వాళ్ళ ప్రధాన సమస్య కుక్ను మార్చమంటున్నారు, ఫుడ్ వండటం సరిగ్గా లేదు. అది ఇవాళ రేపట్లో విసి గారితో మాట్లాడి ఈరోజు వీలైతే ఈరోజే కుక్ను మారుస్తాం తప్పనిసరిగా. మిగతా చిన్న చిన్న సమస్యలు అన్నీ, గేడలు బాగలేదు, జస్ట్ వాటరు, ఇవన్నీ అటెండ్ అవుతున్నాం రిపీటెడ్గా. ఎలక్షన్ టైంలో చేద్దామని అనుకున్నాం కానీ అప్పుడు నో మ్యాన్ జోన్ పెట్టడం వల్ల మేము క్యాంపస్లో చిన్న చిన్న సమస్యలు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒక మహిళలకి బాత్రూమ్ గడి లేకపోతే అంత పెద్ద సమస్య అనేది తర్వాత తెలుస్తుంది. దాంతోపాటు కూడా ఇవాళ జరిగింది కాదు, ఇది గత నుంచి కూడా ఈ అన్నయ్య యూనివర్సిటీలో ఇటువంటివి జరుగుతూనే వస్తున్నాయి. ఫుడ్ విషయం అంటే ఒకసారి ప్లేట్ కలుపుకుంటారు, మళ్ళీ మనం ప్లేట్ కడుక్కొని తుడుచుకునే అందులో తిన్న పరిస్థితి మనమే చేస్తూ ఉంటాం. మరి అటువంటి పురుగులు క్లియర్గా కనిపిస్తున్నాయి, అందులో ఇసుక క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఫుడ్ అంతా కూడా వాళ్ళు తింటలేదు, 4-5 రోజులు కూడా పస్తులు ఉన్న సమయం వాళ్ళు గడిపేమని చెప్తున్నారు. ఫైనల్గా దీని మీద ఏం తీసుకుపోతున్నారు, ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? సో గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడానికి ఒక కమిటీ వేసి ఈరోజే కుక్కుని మార్చడానికి చర్యలు తీసుకుంటాం సార్. పిల్లలు ఆడపిల్లలు వెల్ఫేర్ చూడటానికి ఒక కమిటీ వేసి ముఖ్యంగా మహిళా ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేసి ఒక కమిటీ వేయమని వారు సూచించారు. చూడంటే దాదాపు దగ్గర ఈ ఘటన ఏదైతే జరుగుతుందో కొండలు జరుగుతుంది. అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఘటనకు సంబంధించి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బల్లాయం కృష్ణ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన దగ్గర మొత్తం పూర్తి స్థాయికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళ తలెత్తుతున్నాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళ దృష్టి తీసుకుని, అయితే వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 10 నుంచి 15 రోజుల్లో మొత్తం పూర్తిగా క్లియర్ అవుతుంది, క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా అటు ఎమ్మెల్యే కావచ్చు, మరొక దీని నన్న యూనివర్సిటీ సంబంధించి యాజమాని కావచ్చు, వీళ్ళందరూ కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది కూడా, ఎటువంటి ఫుడ్ వాళ్ళకి వెళ్తుంది, పిల్లలు ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఒక పరిస్థితి.